హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ డిజైన్ కోసం 6 వరుసలు సిల్క్ దారం తీసుకున్నాను. నాకు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు 1 డే పట్టింది కంప్లీట్ చేయడానికి. గమ్ పెట్టుకొని ఈ మిర్రర్స్ లాంటివి అంటించుకోవాలి. ఇవి మిర్రర్స్ కాదు, చిన్న రేకు తణుకులు అన్నమాట. వీటిని ఫస్ట్ గమ్తో స్టిక్ చేసుకొని దాని తర్వాత 4 సైడ్స్ అలా లాక్ చేసుకోవాలి మిర్రర్ ఊడకుండా. దాని తర్వాత మొత్తం ఆ గ్యాప్ని అంతా ఫిల్ చేయాలి దారంతో. సో థ్రెడ్స్ అనేవి అన్నీ ఈక్వల్గా పెట్టేస్తే నీట్గా ఉంటుంది. సో అందుకనేసి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిక్ చేస్తాను నేనైతే. ఫస్ట్ అన్ని మిర్రర్స్కి సిల్క్ దారంతో స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ మీకోసం అని కొన్ని మాత్రమే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సిల్క్ దారంతో మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత కర్డ్ బీడ్స్ తీసుకొని ఆ సిల్క్ దారం చుట్టూ స్టిచ్ చేస్తున్నాను. సో దట్ నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇంకా డిఫరెంట్గా అంటే గ్లాస్ బీడ్స్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే శారీకి తగ్గ బీడ్స్ యూజ్ చేయొచ్చు. కట్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే నైట్ టైం బాగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, బాగా షైన్ అవుతాయి నైట్ టైమ్. హెవీ లైటింగ్కి వాటికి కట్ బిట్స్ చాలా సూపర్గా అనిపిస్తాయి. నా వీడియోస్ మీకు యూస్ అవుతాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నది ఫ్రంట్ పార్ట్. సో నేను బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను, అందుకనేసి ఫ్రంట్ సైడ్ ఫుల్ ఉంటుంది. హాఫ్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనకి, అందుకే నేను హాఫ్ వరకు మాత్రమే వర్క్ చేస్తున్నాను. మిర్రర్కి మిర్రర్కి మధ్య గ్యాప్ ఉంది కదా, సో దాన్ని ఫుల్ చేయడానికి ఇలా డిజైన్ చేసుకున్నాను. టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక లుక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. అండ్ స్టిచ్ చేసేసాను బ్లౌజ్, సో దాని లుక్ ఇలా ఉంది. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.